అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు బాబురావు గారికి, అలాగే సర్పే వెంకట్రావు గారు, వీరిరువురికి కూడా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు క్రైస్తవ ఓటు బ్యాంకును మాత్రమే టార్గెట్ గా చేసుకుని రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతూ వచ్చాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. క్రైస్తవ సమాజానికి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. బైబిల్ని రాజ్యాంగాన్ని వేరు వేరుగా చేసి చూడండి. క్రైస్తవ సమాజం ఎవరైనా సరే బైబిల్ అనేది మన మనసుకు సంబంధించిన విషయం. మనం నలుగురం ఎక్కడ కూర్చున్నా ఏ మతాన్నైనా ప్రార్థించవచ్చు, ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు, మన కోరికలు ఏవైనా సరే మనసులో భగవంతుడికి విన్నవించుకోవచ్చు దేవుడికి. కానీ రాజ్యాంగం అనేది ఈ సమాజంలో మనతో పాటు ఉన్న అన్ని కులాల్లో మన స్థానం ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం చదివించుకుంటున్న పిల్లల భవిష్యత్ ఏంటి, తర్వాత ఈ సమాజంలో మన రక్షణ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలతో ముడిపడింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మనకు అందించింది కూడా మన దళిత జాతుల్లో నుంచి ఉద్భవించిన ఒక వెలుగు కిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఆయన తర్వాత పూలే గారు కానివ్వండి, కాంచీరామ్ గారు కానివ్వండి, తర్వాత క్రియాశీలక రాజకీయాల్లో పైన బొమ్మ తెలుసా మీకు ఎవరికైనా, అంటే విగ్రహాలు ఆయన ఉండవు కాబట్టి ఎవరికి తెలియకపోవచ్చు, తెలుసా? జగజ్జీవన్ రామ్ గారు తెలుసా? మన జాతులందరికీ ఈ రోజు మనం తీసుకుంటున్నట్టు అన్ని సంక్షేమ పథకాలకి, అలాగే వ్యవస్థలో మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఎన్నో సౌలభ్యాలకి ఆది పురుషులు వాళ్ళంతా, వాళ్ళు కల్పించిన హక్కులే ఇవాళ మనం అందరం అనుభవిస్తున్నాం. కానీ కాలగమనంలో రాజకీయాలు మారిన తర్వాత, రాజకీయాల్లో కూడా ఆధిపత్య ధోరణి వచ్చిన తర్వాత దళిత బహుజన జాతుల నుంచి చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు నిలవలేకపోయారు. పుట్టుండొచ్చేమో కానీ ఈ రాజకీయాలు నిలవలేకపోయారు. దానికి కారణం సమాజంలో మనలో ఏర్పడ్డటువంటి స్వార్థం, మనలో ఏర్పడ్డటువంటి రాజకీయం అంటే ఎలా చూడాలి, ఓటంటే ఎలా వేయాలి, ఎలక్షన్ అంటే దేని గురించి మనం ఆలోచించాలనే విషయాలను పక్కకు పెట్టేసి మన కులం, మన ప్రాంతం, మన బంధువులు, మన చుట్టరికి ఉన్న ఆలోచన ధోరణి మనలో వచ్చిన దగ్గర నుంచి నిజాయితీ పరులైన నాయకులు, వ్యవస్థ కోసం నిలబడే నాయకులంతా కనుమరుగైపోయారు. అందులో భాగంగానే నాకు తెలిసి, నా ఊహ తెలిసాక, నాకు ఇప్పుడు 33 ఏళ్ళు, నాకు ఊహ తెలిసాక ఫస్ట్ రాజకీయాల్లో తెలిసిన విషయం మాగుంట సుబ్బరామరెడ్డి గారి మరణం. ఆ తర్వాత రాజకీయాల్లో నాకు ఒంగోలు శాసనసభ్యులు ఎవరు అంటే మన ప్రస్తుత శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే తెలుసు, ఇంకెవరు తెలియదు. మధ్యలో 5 ఏళ్ళు ముక్తులపాడు నుంచి, త్రావుగుడి నుంచి ఒంగోలు రావాలి అంటే ఆ దారి పొడుగుత డంపింగ్ యార్డ్ ఉండి పొగ ముక్కులిట్ట మూసుకొని వచ్చేవాళ్ళం మేము. ఆ ముక్కులు మూసుకొని వచ్చే దౌర్భాగ్య దుస్థితి మాకు ఒక్క జనార్దన్ గారు శాసనసభ్యులుగా చేసిన టైంలోనే పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆ రోడ్డును అందరూ తిరగలుగుతున్నారు. తర్వాత మా ఊరుకున్న మట్టి రోడ్లు, వీధి పంపులతో కొట్లాట్లాడుకునే మా పరిస్థితి అంతా మారిపోయి ఇంటి పైపులు వచ్చింది, మా ఊరికి సిమెంట్ రోడ్లు వచ్చింది, మా ఊర్లో డ్రైనేజీలు వచ్చింది జనార్దన్ గారి టైంలో. ఆ 5 ఏళ్ల కాలంలో నేను ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి నేను చూసా. అంతకు ముందు చూడలేదు, మళ్ళీ 5 ఏళ్లలో, ఈ 4.5 ఏళ్ల కాలంలోనూ చూడలేదు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కొత్తగా నేను ఇప్పుడు జనసేన పార్టీ నుంచో లేదంటే జనార్దన్ గారికి మద్దతుగానో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు మనం అందరం గమనించిన విషయం ఏది, ప్రజలకు సంబంధించిన అంశాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాల పేరుతోటి వాటితోనే గెలిచేస్తాం మేము, వాటితోనే మళ్ళీ అధికారం స్థాపిస్తామని చెప్పేసి క్రైస్తవ ముసుగులో బైబుల్ చేతిలో పెట్టుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తుంది ఒక సైతాన్, గుర్తుపెట్టుకోండి. కలియుగ యేసు ప్రభునని చెప్పేసి